2022 సెప్టెంబర్ నెల ధనుస్సు రాశి ఫలితాలు ఇప్పుడు చెప్పుకుందాం. ఈ ధనుస్సు రాశి ఈ ద్వితీయంలో శని ఉన్నాడు. అంటే ఇంతకుముందు ఏనాడు శని జరిగింది, చాలా నష్టాలు చాలా ఇబ్బందులు జరిగినాయి. ఈ శని మారాడు, చాలా వరకు మంచి మార్పులు వచ్చాయని చెప్పాలి. గురువు కూడా అర్ధాష్టమంలో ఉన్నాడు, గురువు వల్ల కొంచెం ఇబ్బంది ఉంది. తర్వాత రాహు బాగాలేడు, కేతువు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు. ఈ రాశి వాళ్ళకి శుక్రుడు, బుధుడు, కేతువు, కుజుడు, శని ఈ గ్రహాలు బాగున్నాయి. అంటే కుజుడు, శుక్రుడు, బుధుడు, కేతువు ఈ నాలుగు గ్రహాలు బాగున్నాయి. ఈ రాశి వాళ్ళకి అర్ధాష్టమ గురువు. ఈ అర్ధాష్టమ గురువు అవడం వల్ల అనవసరమైన ఖర్చులు, ఏ పనులు కూడా సక్రమంగా సాగకపోవడం, ఏ పని కావాలన్నా ఇక అవుతుందా కాదా, ఇంకా 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 టైం తీసుకొని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పని కాకుండా ఇబ్బంది పెట్టి చివరికి పని అవ్వటం జరుగుతుంది. కుజుడు స్తంభించాడు. ఈ స్తంభించినటువంటి కుజుడు వక్రించున్నాడు. మరి వృషభంలో ఆరింట కుజుడు చాలా బాగున్నాడు. ఇప్పుడు ఈ కుజుడు బాగుండటం వల్ల ఈ గురువు కొంతవరకు మంచి, కొంతవరకు చెడు సక్షేత్రం కాబట్టి గురువు మంచివాడుగా లెక్కేసుకోవాలి. తర్వాత కుజుడు ఆరింట ద్వితీయంలో ఉండటం, రావాల్సిన డబ్బులు రావటం, ఇల్లు కానీ పొలాలు కానీ ఆస్తులు కానీ కొనుక్కోవటం, ఇటువంటి వాటికి మంచి అవకాశం. శుక్రుడు తొమ్మిది లక్ష్మీ స్థానంలో ఉన్నాడు, బుధుడు స్వక్షేత్రంలో దశమంలో ఉన్నాడు, కేతువు ఏకాదశిలో ఉన్నాడు. దీనివల్ల దాదాపు ఈ ధనుస్సు రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెల చాలా లాభదాయకంగా ఉంది. అయితే 90 వంతులు బాగుంది అని చెప్పాను కదా అని మీరు అశ్రద్ధ చేయొద్దు. అశ్రద్ధ చేయకుండా ఆ గ్రహాల యొక్క దోషాలు కనుక పోయినట్లయితే ఈ వచ్చే ఆదాయం అనవసరమైన ఖర్చు కాకుండా మీకు సద్వినియోగం జరుగుతుంది. ఆస్తులు కొనుక్కోవడం, ఇల్లు కొనుక్కోవడం, పొలం కొనుక్కోవడం, బంగారం కొనుక్కోవడం, లేకపోతే ఉద్యోగరీత్యా ప్రమోషన్ పోవడం, లేకపోతే ఇంతకుముందు ఏదైనా కోర్టులో ఉండే ఆస్తులు స్వాధీనంగా వాళ్ళకి స్వాధీనం కావడం, ఇట్లాంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. బుధుడు స్వక్షేత్రంలో దశమంలో ఉండటం వల్ల మంచి వ్యాపారం జరుగుతుంది. కేతువు 11 ఇంటి ఉండటం వల్ల మంచి జ్ఞానం తెలివితేటలు బట్టి చాలా పైకి వస్తారు. ఈ ధనుస్సు రాశి వాళ్ళు ఈ సెప్టెంబర్ నెల చాలా బాగుంది. ఇప్పుడు ధనుస్సు వారికి అక్టోబర్ నెల ఫలితం చెప్పుకుందాం. ఈ అక్టోబర్ నెలకు వచ్చేప్పటికల్లా ద్వితీయంలో శని, తర్వాత అర్ధాష్టమంలో గురువు రాహువు, తర్వాత శని గురువు రాహువు మాత్రం బాగలేదు, కుజుడు రవి బుధుడు శుక్రుడు కేతువు బాగున్నారు. ఈ రాజువాళ్ళకి దాదాపు ఎట్లా ఉంటుందంటే రొట్టె తింటున్నామండి, ఆ రొట్టె పెలుసు విరిగి కింద పడుతుంది. అయితే మట్టిలో పడిపోతే పనికిరాదు, అది నీటిలో పడ్డది. నీటిలో పడితే లాభమే, తింటానికి ఉపయోగపడుతుంది, కింద పడిపోతే మనం పనికిరాదు. కాబట్టి అంత బాగా కలిసి వచ్చేటువంటి సమయం అన్నమాట. ఈ రవి బుధుడు ఇద్దరు కూడా దశమంలో బుధాదిత్య యోగం అన్నమాట మంచి స్థానంలో ఉన్నారు, కావటం వల్ల చాలా లాభించేటువంటి సమయం. ఈ రాశి వారికి వివాహాలు శుభకార్యాలు జరగడానికి కూడా మంచి అవకాశం కనబడుతుంది. కానీ ఈ రాశి వాళ్ళకి ధనుస్సు రాశి వాళ్ళకి కాలసప్రయోగం మాత్రం ఉంది. ఈ కాలసప్రయోగం ఉండటం వల్ల వివాహం జరగాలి అంటే పిల్ల పిల్లవాడి యొక్క జాతకం పూర్తిగా చూసుకొని అన్నీ కలిస్తేనే వివాహం జరగాలి. అట్లా లేని పక్షంలో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కానీ వివాహం జరగడానికి మాత్రం మంచి సమయం ఇది. కాబట్టి వివాహం జరగడానికి కానీ ఆస్తులు కొనుక్కోవడానికి కానీ విద్యార్థులకు కానీ వీళ్ళందరికీ కూడా చాలా బాగుంది. బుధాదిత్య యోగం ఉండటం వల్ల వ్యాపారం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఇది చాలా బాగుండేటువంటి సమయం. అంటే సెప్టెంబర్ కంటే అక్టోబర్ కూడా బాగుంది. సెప్టెంబరు అక్టోబరు చాలా బాగుంది. అయితే బాగుండేది ఏమిటో అంటే శని గురువు రాహువు మూడు గ్రహాలు, ఇంతకుముందు 4 గ్రహాలు బాగాలేవు, ఇప్పుడు 3 గ్రహాలే బాగాలేవు. కాబట్టి శనికి 19,000, గురువుకి 16,000, రాహువుకి 18,000 జపం చేయించుకొని నల్లనుగులు శనగలు మెనుగులు దానం ఇవ్వండి. ఏమీ బాగుండినప్పుడు ఎన్ని చేసినా ఏమీ ప్రయోజనం లేదు. కానీ మీకు బాగా లాభించేటువంటి సమయం ఈ 3 సంవత్సరాల లోపల, ఇప్పుడు బాగా లాభించే సమయం కాబట్టి మీరు జాగ్రత్తగా
ఈ మూడు గ్రహాలకి పరిహారం చేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత ధనుస్సు రాశి వాళ్ళు సెప్టెంబర్ అక్టోబర్ చెప్పుకున్నాం, ఇప్పుడు నవంబర్ చెప్పుకుంటున్నాం. ఈ నవంబర్కి వచ్చేటప్పటికల్లా ఈ నవంబర్లో శని గురువు రాహువే బాగాలేదు, కానీ కుజుడు కూడా బాగాలేడు, కుజుడు స్తంభించాడు. ఈ రాశి వాళ్ళకి రవి బుధ శుక్ర కేతువులు ఏకాదశిలో ఉన్నారు. ఏ గ్రహాలైనా ఏకాదశిలో ఉంటే చాలా బాగుంటుంది. అయితే ఈ ధనుస్సు రాశి వారికి చాలా బాగుంది. ఎట్లా బాగుంది అంటే శని గురువు రాహువు కుజుడు తప్పితే మిగతా గ్రహాలు చాలా బాగున్నాయి. బాగుండటం కాదు, విశేషమైనటువంటి లాభస్థానంలో ఉన్నారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు శనికి గురువుకి రాహుకి కుజుడికి పూర్తి శాంతి చేసుకోండి. తర్వాత కుజుడు సప్తమ స్థానంలో ఉండి స్తంభించి ఉండటం చేత అనారోగ్యాలు రావడానికి, అనవసరమైనటువంటి వ్యాధులు రావడానికి, అనుకోనటువంటి సమస్యలు రావడానికి, మరి ఏమి ఉండదు, కాస్త జ్వరం వస్తుంది, లక్షలు ఖర్చు అవుతాయి, ఇట్లాంటి సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వచ్చిన డబ్బు వృధా పోకుండా ఉండాలంటే ఈ గ్రహాలకి శాంతి తప్పనిసరిగా మీరు చేసుకుంటే చాలా బాగుంటుంది. ధనుస్సు రాశి వారికి కూడా దాదాపు 195 ఈ నవంబర్న కూడా బాగానే ఉంది. తర్వాత ఈ రాశి వాళ్ళు నవంబర్ అయిపోయింది, ఇప్పుడు డిసెంబర్ నెల చెప్పుకుందాం. ఈ డిసెంబర్కి వచ్చేప్పటికల్లా ఈ రాశి వారికి శుక్రుడు కేతువు కుజుడు ఈ గ్రహాలు వారికే బాగున్నాయి. అంటే ధనుస్సు రాశి వాళ్ళకి సెప్టెంబరు అక్టోబరు నవంబర్ బాగుంది, డిసెంబర్ మాత్రం బాగాలేదు అని చెప్పాలి. డిసెంబర్ బాగాలేదంటే 50 బాగుంది. శుక్రుడు కేతువు కుజుడు తప్పితే రవి బుధ శని గురు రాహువులు బాగాలేరు. కాబట్టి ఈ రాశి వాళ్ళు రవికి బుధుడికి శనికి గురువుకి రాహువుకి అంటే 5 గ్రహాలకు శాంతి చేసుకోవాల్సిన అవసరం కనపడుతోంది. శుక్రుడు కేతువు కుజుడు బాగున్నారు, అయినా ఈ గ్రహాలు చాలా బాగుండటం వల్ల కుజుడు ఆరింట ఉన్నాడు కాబట్టి ఈ టైంలో ఆస్తులు కొనుక్కుంటారు వీలవుతుంది. కేతువు బాగున్నాడు, ఎన్ని సమస్యలు వచ్చినా మీరు ఆస్తి కొనుక్కోగలుగుతారు. ఏ కాలశంలో కేతువు ఉండటం చాలా విశేషం, శుక్రుడు ద్వాదశంలో ఉండటం విశేషం, మరి కుజుడు ఆరింట ఉండటం కూడా చాలా విశేషం. అందువల్ల మీకు చాలా మేలు జరుగుతుందని చెప్పాలి. చాలా మేలు జరుగుతుంది కదా అంటే ఎప్పుడు కూడా మనకి ఏం జరుగుతుందంటే డబ్బులు జేబులో పెట్టుకొని వెళుతున్నామండి. బలమైన వాళ్ళు 4 వస్తే వాళ్ళ డబ్బులు మన జేబులో డబ్బులు లాక్కొని పోవచ్చు. ఆ డబ్బులు ఎట్లా చేస్తారో వాళ్ళకి అందకుండా చేస్తే తెలివితేటలు కావాలి. అందకుండా చేస్తే తెలివితేటలు అంటే ఈ గ్రహాలకు శాంతి చేసుకోవాలి. అది చేసుకుంటే మీకు ఎటువంటి సమస్య లేకుండా మీ ధనం ఇవాళ కొన్నటువంటి ఆస్తి కనీసం 20-25 రెట్లు పెరగడానికి బాగా అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీకు వచ్చినటువంటి ధనం విపరీతంగా పెరగడానికి అవకాశం కనపడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఈ 4 నెలల లోపల డిసెంబర్ నెల పూర్తిగా దాదాపు అర్ధ సగభాగం బాగాలేదు కాబట్టి చాలా జాగ్రత్త పడితే ఈ సంవత్సరం మీకు చాలా బాగుంటుంది.